హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ మూవీ అప్డేట్స్ ఎపిసోడ్లోకి. ఈ వీక్ కూడా చెప్పాలంటే చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి జుజుట్సు కైసెన్ మూవీ నుండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరకు. ఇంకా దీనితో పాటు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఇంకా ఎక్స్ట్రాక్షన్, మిషన్ ఇంపాసిబుల్ 8, ఇంకా వీటితో పాటు చాలా అమేజింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అందుకు మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయడం కూడా తప్పకుండా చూడండి. ఇంకెక్కడ నుంచి మన ఛానల్ ఫస్ట్ టైం విషయం మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ఇస్తూనే వస్తుంటాం కాబట్టి. అలాగే పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా తీసుకోండి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. ఫస్ట్ అయితే నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోయే డ్రాగన్ బాల్ సూపర్ హీరో ఈ మూవీని ఇప్పుడు అఫీషియల్గా డిలే అయితే చేసేసారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది టోయీ యానిమేషన్ స్టూడియో హ్యాక్ అయిపోయింది అని. దీనికి సంబంధించిన న్యూస్ నేను కవర్ చేశాను కూడా. అందువల్లే ఈ మూవీని అయితే డిలే చేశారు. కానీ స్టూడియో వాళ్ళు మరో రిలీజ్ డేట్ని ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు. ఇంకా చూద్దాం ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఇంకా వన్ పీస్ ఫ్యాన్స్ కోసం వన్ పీస్ నుండి ఒక మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ నేమ్ వన్ పీస్ ఫిలిం రెడ్. దీనికి సంబంధించి క్యారెక్టర్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, వాటి మీద స్క్రీన్ మీద చూడవచ్చు. అందులో మనం ఈ మూవీలో కనబోతున్న మన అందరి ఫేవరెట్ క్యారెక్టర్స్ మనం చూడవచ్చు. ఇంకా ఈ మూవీ అయితే 6 ఆగస్ట్కి అయితే రిలీజ్ కాబోతుంది జపాన్లో. హా, మీరు చెప్పే అవసరం లేదు, ఈ మూవీ కూడా టోయీ యానిమేషన్ కిందే వస్తుంది అని. కానీ టోయీ యానిమేషన్ వాళ్ళు డ్రాగన్ బాల్స్ మూవీని అయితే డిలే అయితే చేశారు, ఇంకా ఈ మూవీని అయితే డిలే అయితే చేయలేదు. ఈ మూవీ అయితే అనుకున్న టైంకే జపాన్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇంకా ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇదైతే తెలియదు. ఇంకా నేను లాస్ట్ యానిమీ ఎపిసోడ్లో చెప్పాను, పోకేమాన్ 25th యానివర్సరీని సెలబ్రేట్ చేస్తూ స్టూడియో వాళ్ళు ఆ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ని రిలీజ్ చేయబోతున్నారు అని. ఇంకా ఆ ఎపిసోడ్ డ్యూరేషన్ 1 అవర్ పైగానే ఉంటుంది అని. కానీ ఇప్పుడు స్టూడియో వాళ్ళు ఆ ఎపిసోడ్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేశారు. ఇంకా అందులో ఫస్ట్ పార్ట్ నేమ్ ఎష్ అండ్ క్లీమోట్ గ్రేట్ స్పెషల్ ఫ్రెండ్షిప్ ట్రైనింగ్ ఫస్ట్ ఎపిసోడ్ నేమ్. ఇంకా సెకండ్ ఎపిసోడ్ నేమ్ అల్ట్రా క్లాస్ వర్సెస్, ఇంకా ఇక్కడ ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్స్ అవుతూనే ఉంటాయి. ఇంకా బ్లాక్కవర్ మూవీ గురించి కొన్ని రోజుల ముందు ఇదైతే లీక్ అయ్యింది, ఈ మూవీ 2023లో రిలీజ్ అవుతుంది అని. ఇంకా దీని గురించి ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసారు, ఇదైతే 2023లో రిలీజ్ అవుతుంది అని. కానీ అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే ఇంకా చెప్పలేదు, ఇదైతే కన్ఫర్మ్ చేశారు 2023లోనే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది అని. ఇంకా 86 అండ్ మీ సీజన్ 1 పార్ట్ 2 అయితే 18th మార్చ్కి ఎండ్ అయితే అయిపోయింది. కానీ ఫ్యాన్స్ ఈ సీజన్ చూసిన తర్వాత ఇంకా సీజన్ 2ని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మేకర్స్ అయితే ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ 10th ఏప్రిల్కి ఈ యానిమేకి సంబంధించి ఒక ఈవెంట్ అయితే జరగబోతుంది జపాన్లో. ఆ ఈవెంట్లో దీనికి సంబంధించిన సీజన్ 2ని అనౌన్స్ చేయవచ్చు అని ఫ్యాన్స్ అయితే గెస్ చేస్తున్నారు. నాకు కూడా ఇలానే అనిపిస్తుంది, దీనికి సంబంధించిన సీజన్ 2ని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తారు అని. ఇంకా నెట్ఫ్లిక్స్లో మోస్ట్ పాపులర్ అయిన ఆర్కన్ ఆఫ్ ది సన్ అండ్ సన్ ఆఫ్ ఆగ్రీ బక్కీ హెనమా, ఈ రెండు షోకి సంబంధించి కూడా సీజన్ 2 వస్తాయి అని ఇదైతే కన్ఫర్మ్ అయితే చేసేసారు. హా, ఇదైతే గుడ్ న్యూసే ఎవరైతే ఈ షోస్ని ఫాలో అవుతారో. నిజంగా బక్కీ ఇదైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ షో ఉండే ఒకటి నాకైతే. ఇంకా ఈ రెండు యానిమే షోకి సంబంధించి కూడా అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, వాటి మీద స్క్రీన్ మీద చూడవచ్చు. ఇంకా దీనితో పాటు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్గా నెట్ఫ్లిక్స్లో కొన్ని యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసేసారు. అది యాను ఆషా సీజన్ 1, ఇంకా యాను ఆషా సీజన్ 2ని. మీరు ఇప్పుడు వెళ్ళి ఈ షోని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో పోయి చూడవచ్చు. ఇంకా కొన్ని రోజుల ముందు జుజుట్సు కైసెన్ ది మూవీ ఇండియాలో రిలీజ్ అవుతుంది అని ఏప్రిల్లో పీవీఆర్ వాళ్ళు ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు, ఏప్రిల్ రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ని. అందులో మనం జుజుట్సు కైసెన్ అయితే మనం చూసాం. దాన్ని చూసిన తర్వాత మన ఫ్యాన్స్ అయితే నిజంగా చాలా ఎక్సైట్ అయితే అయ్యాము. అప్పుడు మనం అనుకున్నాము ఫైనలీ పీవీఆర్కి జుజుట్సు కైసెన్ రైట్స్ అనేవి దొరికాయి అని. కానీ ఈ పోస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాతే పీవీఆర్ వాళ్ళు ఈ పోస్ట్ రిలీజ్ చేసేసి మళ్ళీ మరో పోస్ట్ని అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి జుజుట్సు కైసెన్ అయితే కనపడలేదు. ఇంకా దీనిని చూసిన తర్వాత ఫ్యాన్స్ చాలా జనా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంకా పీవీఆర్కి మెయిల్ మీద మెయిల్ చేస్తున్నారు, కానీ పీవీఆర్ నుండి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. కానీ యానిమే న్యూస్ ఇండస్ట్రీ వాళ్ళు పీవీఆర్ ఐమాక్స్ థియేటర్ అయితే కాంటాక్ట్ అయితే అయ్యారు. వాళ్ళని ఈ విషయం అయితే అడిగారు, ఎందుకు జుజుట్సు కైసెన్ని తీసేశారు అని. దానికి పీవీఆర్ ఐమాక్స్ థియేటర్ వాళ్ళు రిప్లై అయితే ఇచ్చారు. వాళ్ళు ఈ విషయం అయితే చెప్పారు, ఇంకా ఈ మూవీకి సంబంధించిన రైట్స్ మాకు దొరకలేదు అని. ఇంకందుకు ఈ మూవీ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పుడైతే చెప్పలేము అని చెప్పారు. ఇంకా చూద్దాం ఎప్పుడు లోపల ఈ మూవీ రిలీజ్ అవుతుందో. నిజంగా నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అని. కానీ ఇప్పుడు రిలీజ్ కావటం లేదు. ఇప్పుడైతే పీవీఆర్ టీమ్ వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నాము డిస్ట్రిబ్యూటర్తో అని చెప్పారు. ఇంకా చూద్దాం ఈ మూవీ ఎప్పుడు లోపల రిలీజ్ అవుతుందో. ఇంకా పీవీఆర్ ఏమేమైతే పోస్ట్ చేస్తుందో దాని కింద జుజుట్సు కైసెన్ని కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఇదంతా చూసిన తర్వాత పీవీఆర్ టీం వాళ్ళు ఈ పోస్ట్ అయితే చేశారు. ఇంక ఇప్పుడు మాట్లాడదాం వెబ్సిరీస్ సంబంధించిన అప్డేట్స్ గురించి. ఫస్ట్ అయితే ఎలిట్ సీజన్ 5 గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఎలిట్ సీజన్ 5 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకని. ఇంకా ఎలిట్ సీజన్ 5 అయితే ఏప్రిల్ 8 అయితే రిలీజ్ కాబోతుంది. కానీ చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు ఇది తెలుగులో చూడడానికి దొరుకుతుందా లేదా అని.
ఇంకా ఎవరైనా తెలుగు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళందరికీ గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ షో రిలీజ్ అయ్యే రోజే మనకి అన్ని ఎపిసోడ్స్ మనకి తెలుగులో చూడగానే దొరుకుతాయి. ఎందుకంటే ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ అయితే జరుగుతుంది, ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోయింది. అందుకు మనకి ఈ సీజన్ 5 తప్పకుండా తెలుగులో చూడగానే దొరుకుతుంది. ఇంకిక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూశారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎవరైతే చూశారు అది వాళ్ళందరూ డిసప్పాయింటెడ్ అయితే ఉంటారు, ఎందుకంటే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది కాబట్టి. కానీ సిరీస్ మాత్రమే ఎండ్ అయిపోయింది, దీనికి సంబంధించిన సీక్వల్ సిరీసెస్ చాలా అంటే చాలా రాబోతున్నాయి, అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్లో అయితే ఉన్నాయి అని ఈ మూవీ మేకర్స్, ఐ మీన్ ఈ షో మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా ఇందులో అయితే అన్ని లైవ్ యాక్షన్ సిరీసెస్ అయితే ఉండవు, కొన్ని యానిమేటెడ్ సిరీసెస్ కూడా ఉంటాయి. ఇంకా ఇది మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ మెయిన్ కంటెంట్ మీద బేస్ అయి ఉండదు, ఇది మొత్తం ఇందులో ఉన్న సైడ్ క్యారెక్టర్స్ మీద ఈ సిరీసెస్ మొత్తం బేస్ అయి ఉంటాయి. ఇంకా ఈ సీక్వల్ సిరీసెస్ మొత్తం ఇప్పుడు అర్లీ ప్రొడక్షన్లో అయితే ఉన్నాయి, అందుకు మనకి ఈ షోకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలియలేదు. కానీ ఈ షో మేకర్స్ ఇదైతే కన్ఫర్మ్ అయితే చేశారు దీనికి సంబంధించిన చాలానే సీక్వల్ సిరీసెస్ రాబోతున్నాయి అని, 5-6 కనీసం అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ ట్రైలర్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకరిని. ఇంకా ఈ షో షూటింగ్ ఎప్పుడు అయిపోయింది, ప్రొడక్షన్ కూడా 95% అయితే అయిపోయింది, కానీ ఇప్పటి వరకు మనకి ఈ షోకి సంబంధించిన ట్రైలర్ చూడని దొరకలేదు. కానీ రీసెంట్ గానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ట్వీట్ చేశారు, స్లీప్ వెల్ అని. దీని మీనింగ్ బహుశా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ మనకి తొందరలోనే చూడని దొరకవచ్చు, ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లోనే మనకి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్ చూడని దొరికింది. అందుకు ఆ ట్వీట్ తర్వాత ఈ షో మేకర్స్ ఈ ట్వీట్ అయితే చేశారు, అందుకందరూ ఇలా అనుకుంటున్నారు దీనికి సంబంధించిన ట్రైలర్ మనకి తొందరలోనే చూడదని దొరుకుతుంది అని. ఇంకా ఈ షో మేకర్స్ కూడా ఇలానే చెప్పారు, దీనికి సంబంధించిన ట్రైలర్ మరో 2-3 వీక్స్ లో చూడని దొరుకుతుంది అని. ఇంకెంతమంది ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ కోసం ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ హాలీవుడ్ సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ అప్డేట్ వస్తుంది మిషన్ ఇంపాసిబుల్ 8 నుండి. దీనికి సంబంధించిన షూటింగ్ అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. హా నాకు తెలుసు దీనికి సంబంధించిన సవ్వేన ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, అది పోస్ట్ పోన్ అయితే అయ్యింది జూన్ 2023. కానీ ఈ ప్రజెంట్ అయితే మిషన్ ఇంపాసిబుల్ 8 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అని మేకర్స్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఫస్ట్ మిషన్ ఇంపాసిబుల్ 7 ఫస్ట్ రిలీజ్ చేయండి, దాని తర్వాత ఇంపాసిబుల్ 8 షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకెంతమంది నాకైతే అసలుకి ఈ మూవీ మీద అయితే ఎక్సైట్మెంట్ అయితే పోయింది, ఇంకెంతమంది ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన క్రిస్ హెమ్స్వర్త్ కన్ఫర్మ్ అయితే చేశారు. ఇంకా ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, అందుకు మనకి దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ మనకి తొందరలో చూడని దొరకవచ్చు, కనీసం మనకు ఒక 2-3 మంత్స్ చూడని దొరకవచ్చు. ఇంకెంతమంది ఎక్స్ట్రాక్షన్ 2 మూవీ కోసం ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చిన అమేజింగ్ అప్డేట్స్, ఐ హోప్ మీరు పొద్దుగా అప్డేట్ అయిపోయి అనుకుంటున్నాను. నేనైతే ప్రతి అప్డేట్ని కవర్ చేస్తాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, అలాగే ఈ అప్డేట్స్ని ఒకరు తెలుసుకుంటా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి, మరల్ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయండి, వాళ్ళకి కూడా అప్డేట్స్ అనేది తెలియాలి కాబట్టి. సరే నా ఫ్రెండ్స్, అలాగే ఎక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ టైం వచ్చిన మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. ఇంకా అలాగే మన సోషల్ మీడియా హ్యాండిల్స్, మన షార్ట్ ఛానల్ ఉంది, అక్కడ వెళ్ళి తప్పకుండా ఫాలో అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సరే నా ఫ్రెండ్స్, ఇంకా కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియో అంతవరకు, బాయ్. いつも通り通り過ぎて一回一度たっと戻らない確信犯でしょ夕食中に泣いた時には笑ってた